కృష్ణంరాజు గారి ఇంటి దగ్గర ప్రస్తుతం కిషన్ రెడ్డి గారు వచ్చారు కేంద్ర మంత్రి. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ప్రధానమంత్రి గారు కూడా ట్వీట్ చేశారండి స్పెషల్గా, ఎందుకంటే కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన కోసం స్పెషల్గా ట్వీట్ చేశారు. మీరు కూడా ఆయన సందర్శనార్థం వచ్చారు. గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు, వీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మంచి స్నేహం ఉండింది. ఆ రకంగా అనేక సార్లు వీరు గుజరాత్ పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ఇంట్లో భోజనం చేయడం, అఫీషియల్ హౌస్లో భోజనం చేయడం, నరేంద్ర మోడీ గారితో అనేక విషయాలు చర్చించడం జరిగేది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలాసార్లు కుటుంబ సభ్యులతో, ఒక్కడు వెళ్ళేవారు కాదు, ప్రభాకు ప్రభాస్ గారిని, వాళ్ళ శ్రీమతిని, వాళ్ళ బంధువులందరినీ తీసుకొని నరేంద్ర మోడీ గారి ఇంట్లో భోజనం చేసేవాళ్ళు. ఆ రకంగా ఒక కుటుంబంగా మంచి స్నేహం వాళ్ళిద్దరి మధ్యలో ఏర్పడింది. ఇటీవల వారు ఆరోగ్యం బాగైతే నేను గవర్నర్ కావాలనుకుంటున్నానని కూడా పాపం కృష్ణమూర్తి గారు చెప్పారు. నువ్వు ఆరోగ్యం బాగా చేసుకోముందు మరి, కాబట్టి తప్పకుండా నేను అన్ని రకాలుగా ప్రధానమంత్రి గారిని వంటే చాలా ఇష్టం, కాబట్టి అదేం ప్రాబ్లం ఉండదు, ఇంకేదైనా నిన్ను ఈ ప్రభుత్వంలో ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పిస్తారని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పారు. ఇఫ్ యూ విల్ ఫస్ట్ నీ ఆరోగ్యాన్ని బాగా చేసుకో, ఎవ్రీథింగ్ బి ఐఎమ్ విత్ యూ అని చెప్పి ప్రధానమంత్రి గారు పదే పదే కృష్ణంరాజు గారు చెప్పేవారు. ఆ రకంగా ఎవ్రీ వీక్ నాకు ఫోన్ చేసి, మరి ఒకసారి ఫోన్ చేశారంటే 15 నిమిషాలకు తక్కువగా మాట్లాడేవారు కాదు. నేను వచ్చే ఎలక్షన్స్లో మళ్ళీ ఆరోగ్యం బాగవుతుంది, నేను పార్టీ కోసం తిరుగుతాను, ఒక తెలంగాణ కాదు ఈ 4 రాష్ట్రాలు తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలోని పర్యటిస్తాను, నాకు అందరు అభిమానులు ఉన్నారు, ప్రధానమంత్రి గారు మళ్ళీ భారీ మెజార్టీతో గెలవాలి, ఈ రకంగా ఇవన్నీ వద్దండి, మీరు పక్కకెట్టండి, పార్టీ విషయం, ఎలక్షన్స్ విషయం ముందు ఫస్ట్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హెల్త్, మీరు బాగైతే అన్నీ చేద్దామని చెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు వారు మరి ఈ రకంగా అనారోగ్యంతో మరి బాధపడుతూ స్వర్గస్థులు కావడం నిజంగా మాకు తీరని లోటు. ప్రభాస్ గారితో కూడా మాట్లాడారా సార్? ప్రభాస్ గారితో కూడా మాట్లాడాను. ఇప్పటికీ మా రాష్ట్ర ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డా గారు కూడా మాట్లాడారు, ప్రధానమంత్రి గారు మాట్లాడతారు, అదేవిధంగా మా అమిత్ షా గారు కూడా, వారు ఫ్లైట్లో ఉన్నారు, వారు గుజరాత్లో దిగిన తర్వాత వారు కూడా ఫోన్ చేస్తారు. నేను అమిత్ షా గారితో కూడా మాట్లాడాను. ఆ రకంగా నిజంగా మాకు తీరని లోటు మా పార్టీకి, మాకే కాదు ఈరోజు సినిమా ఫీల్డ్కి కానీ, వాళ్ళ అభిమానులకు కానీ, లేకపోతే ఇక తెలుగు ప్రజలకు కానీ, కుటుంబానికి కానీ. వారి శ్రీమతి గారు పాపం పదే పదే నాతోటి పట్టుకొని ఏడవడము, ఈ రకంగా మీతోటి మంచి బిమ్మంతం, ఎందుకంటే వారు బీజేపీలో చేర్పించినప్పుడే నేనే ఉన్నాను, బీజేపీలో చేరడంలోనే నేను ఎక్కువ పాత్ర పోషించాను, విద్యాసాగర్ గారు కానీ మేము కానీ. ఆ రకంగా వారు బీజేపీలో చేరడము, వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్లో వెళ్ళినప్పుడు నేను వారితో పాటు తిరగడము, వారి నామినేషన్ ఇస్తున్నప్పుడు వెళ్ళడము, ఆ రకంగా నాకు వారికి వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి.